వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈవో సిడిపిఓ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ని ఇస్తూ ఉంది ఆఫ్లైన్ కోచింగ్ అనేది హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ డబల్ వన్ సెవెన్ వన్ దగ్గర అవైలబుల్గా ఉంది ఆన్లైన్ కోచింగ్ అనేది ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి క్లాసెస్ని అలాగే కోర్సెస్ని మీరు పొందవచ్చు ఇక మనం ఈరోజు ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అలాగే సిడిపిఓ ఎగ్జామ్స్ రాయబోతున్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సో వారికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం టాపిక్ ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో మహిళలు అలాగే పిల్లల కోసం వచ్చినటువంటి పథకాలు అనౌన్స్ చేసినటువంటి పథకాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం సో బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థిక మంత్రి ప్రకటించేటువంటి ప్రకటనలు అనేవి ఒక దేశానికి చాలా ఇంపార్టెంట్ సో అది ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ అంటున్నాం సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనే వాటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి అంశం అలాగే మహిళల కోసం పిల్లల కోసం వచ్చినటువంటి పథకాలు అని అంటున్నాం ఉమెన్ అండ్ చైల్డ్ కి సంబంధించినటువంటి పథకాలు అని అంటున్నాం సో ఇది బడ్జెట్ అండ్ ట్వంటీ త్రీ ఈ ఆర్థిక సంవత్సరానికి మహిళల కోసం చిన్నపిల్లల కోసం వచ్చినటువంటి పిల్లల కోసం వచ్చినటువంటి పథకాలని గుర్తించండి అని అంటారు సో దెన్ లేదు అని అంటే బడ్జెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారు బడ్జెట్ ని ప్రవేశపెడతారు ఈ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి పథకాలను మహిళల కోసం ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో అంటారు సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ని నేర్చుకోబోతా ఉన్నాం సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ని పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి ఎవరు అని అంటున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు అంటున్నాం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు అని అంటున్నాం మరి ఈ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించి మనం ఏమంటున్నాము అని అంటే ఇందులో మహిళల కోసం చిన్నపిల్లల కోసం పిల్లల కోసం వచ్చినటువంటి పథకాలు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని ప్రకటించారు బడ్జెట్లో ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఏమని ప్రకటించారు అనేది మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ సో మరి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఏమని ప్రకటించడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు ఈ వెల్ఫేర్కి సంబంధించి ఏ స్కీమ్స్ వచ్చాయి ఇటీవల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడిగితే మనం ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ని నేర్చుకుంటా ఉన్నాం సో ఎవరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అని అంటున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ ఇయర్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి సో మరి ఈ బడ్జెట్లో ఉమెన్పై వచ్చినటువంటి పథకాలు ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి వెల్ఫేర్ కోసం వచ్చిన పథకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం మరి బడ్జెట్లో మూడు పథకాలను అనౌన్స్ చేయడం జరిగిందండి ఏమంటున్నాం మూడు పథకాలను ఎవరు అనౌన్స్ చేశారు అని అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఒక పథకం వచ్చి ఏంటి అని అంటే మిషన్ శక్తి ఏమంటున్నాం మిషన్ శక్తి అని అంటున్నాం రెండోది వచ్చి ఏమంటున్నాము అంటే రెండవ పథకం వచ్చి మిషన్ వాత్సల్య ఏమంటున్నాం మిషన్ వాత్సల్య అని చెప్పేసి అంటా ఉన్నాం మూడో పథకం వచ్చి ఏమంటున్నాము అంటే పోషణ లేదా పోషన్ టూ పాయింట్ వన్ పెర్షంట్ ఉన్నాం ఇగో ఇలా ఈ మూడు పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది ఎవరు అనౌన్స్ చేశారు అని అంటున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఏడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లల కోసం వారికి సంబంధించినటువంటి అన్ని అవసరాల కోసం ఈ పథకాలను ప్రవేశపెడుతున్నాము అని చెప్పారు సో ఇలా ఈ ఈ పథకాలను ప్రకటించిన తరువాత ఈ పథకాలు అనేవి ఇప్పుడు అమలు అవుతా ఉన్నాయి మరి ఈ పథకాలను ఎవరు ప్రకటించారు అని అంటే మనం ఆన్సర్ చేయాల్సింది నిర్మలా సీతారామన్ గారు ఏ బడ్జెట్లో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏ పథకాలను ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు అని అంటే మిషన్ శక్తి మిషన్ వాత్సల్య పోషన్ సో ఇలా చెప్తా ఉన్నాం సో ఈ మూడు పథకాలలో మనం ఇప్పుడు ఏ పథకం గురించి మాట్లాడదాము అనంటే మిషన్ శక్తి అనేటువంటి పథకం గురించి తెలుసుకుందాం సో సార్ మరి ఈ మిషన్ శక్తి పథకం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏమంటున్నాం మిషన్ శక్తి అనేటువంటి పథకం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం సో ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ఎవరు అనౌన్స్ చేశారు అననంటే మిషన్ శక్తి అనే పథకాన్ని అనౌన్స్ చేసినది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మిషన్ శక్తి అనే పథకాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది మార్గదర్శకాలు అని అంటాం ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఎవరి కోసం అమలు చేయాలి ఎందుకోసం అమలు చేయాలి అనేటువంటి గైడ్లైన్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది సో వాటిని ఏమంటున్నాం మార్గదర్శకాలు అని అంటున్నాం సో ఈ మార్గదర్శకాలను ఎవరు రిలీజ్ చేశారు ఎప్పుడు రిలీజ్ చేశారు అననంటే ఇగో ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఈ మిషన్ శక్తికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అనేవి విడుదల చేయడం జరిగింది అని అంటున్నాం ఏం చేశారు అని అంటున్నాం విడుదల చేశారు సో మరి ఎవరు వీటిని విడుదల చేశారు సార్ అని అంటే ఇగో ఈ మార్గదర్శకాలను ఇప్పుడు ఈ మహిళలకి అలాగే శిశువుల సంక్షేమానికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎవరు అని అంటున్నాం మహిళ మరియు శిశు మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటా ఉన్నాం సో మరి మహిళ మరియు శిశు మంత్రిత్వ శాఖ మిషన్ శక్తి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండునంటున్నాం ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి పథకాన్ని ప్రకటించిందేమో బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసిందేమో మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి వారు సో ఇక్కడ మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్గా ఎవరున్నారు అనంటే స్మృతి ఇరానీ గారు ఉన్నారండి ఎవరున్నారు అని అంటున్నాం స్మృతి ఇరానీ గారు ఉన్నారు ఎవరు అని అంటున్నాం స్మృతి ఇరానీ గారు ఉన్నారు సో స్మృతి ఇరానీ గారు ఏ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మహిళ మరియు శిశు మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ స్మృతి ఇరానీ గారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను గైడ్ లైన్స్ని మిషన్ శక్తి ప్రాజెక్టు కోసం పథకం కోసం రిలీజ్ చేసింది అని అంటున్నాను సో ఇప్పుడు మార్గదర్శకాలను ఎవరు ఇచ్చారో కూడా మనకు క్లారిటీగా తెలిసింది ఎప్పుడు ఇచ్చారో తెలిసింది మరి ఈ మార్గదర్శకాలలో ఏమని ప్రకటించారు అని అంటే ఇగో ఈ పథకం ఏదైతే ఉందో మిషన్ శక్తి పథకం ఏదైతే ఉందో ఇగో ఈ పథకం సమీకృత మహిళా సాధికారత పథకం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఏ పథకంగా ప్రకటించరు అని అంటున్నాం సమీకృత మహిళ సాధికారత పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా ఏ పథకం అంటున్నాం సమీకృత మహిళా సాధికారత పథకం అని అంటున్నాం మరి ఈ మిషన్ శక్తి సమీకృత మహిళా సాధికారత పథకంలో భాగంగా ఏమేం సేవలు ఏమేం ఫెసిలిటీస్ ఉమెన్కి కి అందించబోతా ఉన్నారు అంటే ఇందులో భాగంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు ఒకటి మహిళల భద్రత ఏమంటున్నాం మహిళల భద్రత అని అంటున్నాం సో ఇదే ఉమెన్ సెక్యూరిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం రెండోది ఏమంటున్నాము అంటే మహిళల సాధికారత అంటున్నాం ఏమంటున్నాం మహిళల సాధికారత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ రెండింటి పైన ఈ మిషన్ శక్తి అనేటువంటి ప్రాజెక్ట్ పథకం అనేది రన్ అవుతా ఉంది అని అంటున్నాం సో ఈ మహిళల భద్రత మహిళల సాధికారత కల్పించడం కోసం ఇగో సమీకృత మహిళా సాధికారత పథకంగా దీన్ని తీసుకొస్తున్నాం ఇంటిగ్రేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్గా దీన్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఇగో ఈ మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అనేది ప్రకటించడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మిషన్ శక్తి పథకం దేనికోసం వచ్చింది మహిళల భద్రత కోసం మహిళల సాధికారత కోసం వచ్చింది అని మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఆప్షన్లలో ఈ రెండు ఉంటే భద్రత సాధికారత ఉంటే ఈ రెండు కూడా మిషన్ శక్తి ప్రాజెక్టుకి సంబంధించి సరైనవే అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఇగో ఈ అంశాలు ప్రధానం మిషన్ శక్తి పథకాన్ని ఎందుకు ప్రకటించారు మహిళల భద్రత కోసం మహిళల సాధికారత కోసం ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తే మీకు రైట్ మార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని ఇంకేమని పిలుస్తున్నాము అని అంటే ఇక సమీకృత మహిళా సాధికారత పథకం అని పిలుస్తున్నాం ఏ పథకాన్ని పిలుస్తున్నాం మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని పిలుస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఇలా ఈ పథకం అనేది తీసుకురావడం జరిగింది సో మరి ఈ పథకానికి రెండు ఉప పథకాలు ఉన్నాయండి ఏమంటున్నాం రెండు ఉప పథకాలు ఉన్నాయి అని అంటున్నాం సబ్స్కీమ్ స్కీమ్స్ ఆఫ్ మిషన్ శక్తి సో ఇప్పుడు ఉప పథకాలను గురించి కూడా మాట్లాడదాం సో ఇప్పుడు ఈ దీనికి రెండు ఉప పథకాలున్నాయి అని అంటున్నాం ఒకటి వచ్చి సంబల్ ఏమంటున్నాం సంబల్ అని అంటున్నాం రెండోది వచ్చి సమర్థ్ ఏమంటున్నామండి సమర్థ్ సో ఇలా రెండు ఉప పథకాలు ఉన్నాయి సో ఇప్పుడు మిషన్ శక్తికి ఉన్నటువంటి రెండు ఉప పథకాలని గుర్తించండి అని అంటే ఎగ్జామ్ లో మనం ఏం చెప్పాలి సంబల్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటది ఇది ఒక ఉప పథకం వచ్చి ఏమంటున్నాం సమర్థన అని అంటున్నాం ఇగో ఇది మరొక ఉప పథకం సబ్ స్కీమ్స్ ఆఫ్ ద మిషన్ శక్తి అని మాట్లాడుతూ ఉన్నా నేను సో ఇలా ఈ సంబల్ సమర్థ అంటే ఏంటి మరి అని అంటే ఇగో ఈ సంబల్ అనేది మహిళలకి భద్రతని కల్పిస్తున్నటువంటి పథకం సబ్ స్కీమ్ ఈ సమర్థ అనేది మహిళల సాధికార సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి సబ్ స్కీమ్ ఏమంటున్నాం ఈ సంబల్ అనేటువంటి ఉప పథకం అనేది మహిళలకి భద్రత కల్పిస్తూ ఉంది మహిళల భద్రత కోసం లోక్ అదాలత్ సారీ నారీ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారు ఇటీవల భారతదేశంలో మిషన్ కాక మిషన్ శక్తి పథకంలో మహిళల భద్రత కోసం ఏ అదాలత్లని ఏర్పాటు చేసినారు అని అంటారు నారీ అదాలత్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది ఏమంటున్నాం నారీ అదాలత్లని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వన్ స్టాప్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏమంటున్నాం వన్ స్టాప్ సెంటర్స్ అని అంటున్నాం వన్ స్టాప్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినారు మరొకటి ఏమంటున్నాం వన్ స్టాప్ సెంటర్స్తో పాటు అనంటే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ని కూడా ఇందులో అమలు చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం ఏమంటున్నాం బేటీ బచావో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది సో ఇట్లా ఈ ఈ ఏదైతే అనేటువంటి సబ్ స్కీమ్ మిషన్ శక్తికి ఉందో ఈ పథకాన్ని ఈ పథకం మహిళలకి భద్రత అందిస్తుంది ఈ భద్రతలో మరొక మూడు పథకాలు అమలవుతున్నాయి నారీ అదాలత్ వన్ స్టాప్ సెంటర్స్ బేటీ బచావో బేటీ పడావో అని చెప్తే చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఇలా ఇవి మహిళల భద్రతకి సంబంధించింది మరి మహిళల సాధికారత కోసం ఉన్నటువంటి పథకాలు ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఇగో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి మహిళలకి సంబంధించినటువంటి భద్రత తర్వాత మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే సాధికారత కోసం ఇగో సాధికారత కోసం ఒక పథకం ఏంటి అంటే ఉజ్వల్ లేదా ఉజ్వల అనేటువంటి పథకం ఉంది రెండవది ఏమంటున్నాము అంటే రెండోది ఉజ్వల్ తర్వాత మాతృవందన్ ప్రధానమంత్రి మాతృవందన్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది దీంతో పాటు స్వాధర్ గ్రే అనేటువంటి మరొక పథకాన్ని దీంట్లో అమలు చేస్తూ ఉన్నారు స్వాదర్ గ్రే అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఏ పథకం అని అంటున్నాం స్వదర్ గ్రే అని అంటున్నాం ఇక అలాగే ఈ ఉజ్వల్ ప్రధాన్ మంత్రి మాతృవందన్ యోజన స్వాదర్ గ్రేతో పాటు మరొకటి ఏంటి అని అంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఏమంటున్నాం వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తికి రెండవ సబ్ స్కీమ్గా ఉన్నటువంటి సమర్థులో భాగంగా మహిళా సాధికారత కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఉజ్వల్ అంటున్నాం ప్రధానమంత్రి వా మాతృవందన్ యోజన అని అంటున్నాం స్వాదర్ గ్రే అని అంటున్నాం అలాగే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఈ మిషన్ శక్తికి సంబంధించి సంబల్ అనేటువంటి స్కీమ్ అనేది మహిళలకి భద్రతను అందిస్తూ ఉంది మహిళల భద్రత కోసం నారీ అదాలత్లను వన్ స్టాప్ సెంటర్స్ను అలాగే భేటీ బచావో భేటీ పడావో లాంటి కార్యక్రమాలను రక్షణ కల్పిస్తూ చేపట్టడం జరుగుతూ ఉంది అని అంటున్నాం ఇవో ఇలా ఈ మిషన్ శక్తి ప్రాజెక్ట్లో రెండు సబ్ స్కీమ్స్ ఉన్నాయి ఆ రెండు సబ్ స్కీమ్స్ కూడా ఒకటి భద్రతకి ప్రాధాన్యతనిస్తే మరొకటి సాధికారతకి ప్రాధాన్యతనిస్తుంది భద్రతకి ప్రాధాన్యతనిస్తున్నది ఇస్తున్నది సంబలైతే సాధికారతకి ప్రాధాన్యత స్కీమ్ సమర్థ్ ఈ రెండు సంబల్ అనేవి దేంట్లో భాగం అనంటే మిషన్ శక్తి మిషన్ శక్తిని ఎప్పుడు అనౌన్స్ చేశారు అనంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ లో ఎవరు అనౌన్స్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని అమలు చేసేందుకు గైడ్ లైన్స్ని ఇచ్చింది ఎవరు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ ఈ పథకం ఎందుకోసం తీసుకురావడం జరిగింది మహిళల భద్రత కోసం మహిళల సాధికారత కోసం ఈ పథకంలో ఎన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి సంబల్ సమర్థు సంబల్లో ఏ ఏ అంశాలను ఏర్పాటు చేశారు నారీ అదాలత్ వన్ స్టాప్ సెంటర్స్ బేటీ బచావో బేటీ పడావో సమర్థులో ఏ ఏ పథకాలు ప్రభుత్వం నుంచి సాధికారత కోసం ప్రధాన్ ప్రధానమంత్రి మాతృ వందన్ యోజన అలాగే సాదర్ గ్రే అలాగే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇలా ఈ పథకం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనం చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతాం ఈ బేసిక్కి సంబంధించి ఇన్డెప్త్కి సంబంధించి ఈ అంశాలను గుర్తుంచుకున్నట్లయితే సో ఇలాంటి కంటెంట్ను ఎక్స్ట్రాడినరీగా మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో అందిస్తూ ఉంది ఐకాన్ ఇండియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్